హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్ ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు ఒక స్పెషల్ కాన్సెప్ట్ అనుకోవచ్చు దాంతో మేము ముందుకు వచ్చాను ఇక నార్మల్గా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు అందరికీ తెలిసిందే చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆ పెట్టుబడులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పెడతామని రాష్ట్ర సర్కార్ చెప్తున్న నేపథ్యంలో మరి నిజంగా శృంగారం అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మంచిదా కాదా బుకింగ్ సౌ సౌకర్యం కూడా పెంచుతూ ఉన్నారా మరి ఎక్కడో ఫారిన్ కంట్రీలలో ఆర్టిఫిషియల్ తో శృంగారం నడుస్తూ ఉన్న వేళ భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని చెప్పుకోవచ్చు మరి శృంగారంలో అంటే మనుషులు తయారు చేసిన రోబోలు అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఒక గర్ల్ గా ఒక సెక్సువల్ టాయ్గా ఒక వ్యభిచారిగా కూడా అవి వర్క్ చేస్తూ ఉంటాయి అంటే వ్యభిచార గృహాలలో వ్యభిచార గృహాలలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటాయి రోబోలు మర రోబోలు అని చెప్పుకోవచ్చు మరి నిజంగానే మనుషులకు సుఖం ఇవ్వగలదా నిజంగా ఇవ్వ ఇస్తాయా ఇవ్వవా అనేది ఒక చర్చ నడుస్తున్న వేళ ఆల్రెడీ భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చి గోవాలో గోవాలో ఒక షాప్ కూడా ఓపెన్ అయినట్టు తెలుస్తూ ఉంది మరి ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలతో గా ఎలా ఉంటుంది కథ ఏంది కార్ఖానేది అనేది ఆ దిశ స్పెషల్ ఎడిషన్ కూడా మనకు రిలీజ్ చేసే పరిస్థితి మాత్రం ఉంది త్వరలో హైదరాబాద్లో కూడా ఈ సెక్సువల్ రోబోలు రాబోతా ఉన్నాయి అంటే దీని అంతటికీ కారణం ఒకటి చెప్పుకోవచ్చు ఇక్కడ చాలామందికి కామ కోరికలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చాలామంది చిన్న చిన్న పిల్లల మీద రేపులు చేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళ మీద రేపులు చేస్తూ ఉన్నారు ఇవన్నింటినీ తగ్గించడం కోసం అంటే రెడ్ లైట్ ఏరియాలు ఎన్ని ఉన్నా కూడా అక్కడ పోలీసుల దాడులు జరగవచ్చు కేసులో పాలవుతూ ఉంటారు పది మందికి తెలుస్తుంది అన్న ఒక కోణంతో జంకుతున్న నేపథ్యం కూడా చాలామంది మనుషులలో ఉన్న నేపథ్యం అయితే ఉంది వీటన్ని వీటన్నిటికీ చెక్ పెట్టే వ్యవహారంలో ఆ రోబోలు తీసుకురాబోతూ ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సెక్సువల్ టాయ్స్ అని చెప్పుకోవచ్చు మీరు ఒక్కసారి వెళ్ళి నెక్స్ట్ టైం వెళ్తే మీ డాటా మొత్తం అక్కడ రోబో దగ్గర ఉంటుంది కాబట్టి మీతో ఎలా వ్యవహరించాలి ఎలా ముచ్చట్లు చెప్పాలి మీకు మీరు చెప్పే ముచ్చట్లు కూడా అవి రికార్డ్ చేస్తూ ఉంటాయి ఇది ఒక ప్రమాదం అని చెప్పుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్సువల్ రోబోలతో నిజంగా ప్రమాదం ఉందా అంటే అవుననే సమాధానాలు మాత్రం నిపుణుల నుంచి వస్తూ ఉన్నాయి సరే కొంతవరకు ఎక్కువ కోరికలు ఉన్నవాళ్ళు వెళ్ళొచ్చు తమ కోరికలు తీసుకొని రావచ్చు కానీ దీనితో ప్రమాదం అయితే ఉంది మీ పర్సనల్ డేటాను కూడా సేకరిస్తా ఉన్నాయి మీ పర్సనల్ డేటాను సేకరించి అవి సైబర్ నేరగాల వలలోకి కూడా వెళ్ళిన సందర్భాలు కూడా ఫారిన్ కంట్రీలలో ఉంది మరి గోవాలో ఆల్రెడీ స్టార్ట్ అయింది హైదరాబాద్లో కూడా స్టార్ట్ కాబోతుంది అన్న ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది మరి ఏం జరుగుతుందో అర్థం కాదు కానీ ఆల్రెడీ అమీర్పేటలో సెక్సువల్ టాయ్స్ షాప్ కూడా ఓపెన్ అయింది దానిపైన పెద్ద ఎత్తున మహిళా సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చినప్పటికీ తూతూ మంత్రంగా అప్పుడు మాత్రం మహిళా సంఘాలు వ్యతిరేకించినప్పటికీ ఇప్పుడు మాత్రం జబర్దస్త్గా రన్ అవుతుంది మరి ఆ షాపు ఆ షాపు కథ ఇప్పుడు అంటే సెక్సువల్ టాయ్స్ కోసం ఇటు మెన్స్ కావచ్చు ఉమెన్స్ కావచ్చు ఎవరి టాయ్స్ వాళ్ళకి ఉంటాయి కాబట్టి అవి తీసుకోవడానికి కోసం ఏకంగా అమీర్పేట్లో ఒక సెక్సువల్ టాయ్స్ షాపే ఓపెన్ అయిందంటే పరిస్థితి ఎంతవరకు దిగజారిందో దిగజారడం కాదు నార్మల్గా జరిగే విషయాలే మరి నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సెక్సువల్గా ఎలా ఎలా ఉండబోతుంది మానవుడికి నిజంగా మగవాడికి సుఖం ఉండబోతుందా ఉండదా అనేది ఒక చర్చనీయాంశంగా మారిపోయిన నేపథ్యం అయితే ఉంది ఒక్కసారి దిశ స్పెషల్ ఎడిషన్ మాత్రం ఉంది శృంగారం ఏఐతో మంచిదా కాదా బుకింగ్ సదుపాయం ఎక్కడి వరకు వచ్చింది మరి ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చా వీళ్ళను ఎట్లా మరి టాయ్స్ ఇంటికి వస్తాయా లేదంటే మనమే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా కథా కార్ఖానా ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి దిశ దిశ స్పెషల్ ఎడిషన్ ఇచ్చింది ఇక రోబో సెక్స్ ఎందుకంత ప్రత్యేకత మనుషులకు మించి సెక్స్ సుఖాన్ని అందించడం ఏఐ ఆధారిత సెక్స్ రోబోలా ప్రత్యేకత భాగస్వామి తన దగ్గరకు రాగానే ఆ మనిషి శరీర ఆకృతి వారి మానసిక పరిస్థితి వారి అభిరుచిని గుర్తిస్తాయి ఇలా విఠుల మూడును గుర్తించి వారికి ఆనందం కలిగేలా శిక్స్ సుఖాన్ని అందిస్తాయి విటులను ఉత్సాహపరిచేందుకు శృంగార శబ్దాలు చేస్తాయి అలాగే కోరిన భంగిమల్లో సుఖాన్ని అందిస్తాయి మరోసారి వస్తే విఠులు అడగక ముందే తమ దాటా తమ వద్ద ఉన్న డేటా ఆధారంగా వారికి కావాల్సిన శృంగారాన్ని అందిస్తాయి అంటే మనుషుల కన్నా అడ్వాన్స్ అయిపోయి శృంగారంలో పాల్గొంటే మనుషులు ఏ విధంగా ఉంటారో యాసిజ్ గా రోబో సెక్స్వల్ కూడా సేమ్ యాసిజ్ గా ఉండబోతూ ఉన్నాయి ఒక మనిషి తయారు చేసిన రోబోలు మరి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వెళ్తూ ఉంది ఇది ప్రమాదమా నిజంగానే మనుషులకు మంచిదా చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి రెడ్ లైట్ ఏరియా అంటే మత్తెక్కించే మల్లెపూల గుబాలింపు ఉక్కిరి బిక్కిరి చేసే అత్తరు వాసనలు కవ్వించే మగువల చూపులు నిలివేలా కట్టిపడేసే అమ్మాయిల అందాలను ఇప్పటి వరకు చూసాం కానీ ఇది కంప్యూటర్ యుగం అంతా స్మార్ట్ అమ్మాయిలతో పని లేదు బ్యూటీ పార్లర్లతో అందిన అద్దిన అందాలతో అవసరం లేదు నచ్చిన షేపులో నాజుకైన అందం భాగస్వామి మూడును బట్టి పడక సుఖాన్ని అందించే నేర్పరులు ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని వెళ్ళాలనే అనుభూతిని అందించే అప్సరసలు ఎంట్రెన్స్లోనే లోనే నిలువ ఆ నిలువెల్లా స్కాన్ చేసి మీ అభిరుచులకు తగ్గట్టు కామఖేలీలో ముంచెత్తే రంభ ఊర్వశి మేనకలు ఇక మీ సొంతం ఇంతకు ఈ శృంగార తారాలు ఎవరనేది ఎవరనేదిగా మీ సందేశం వీళ్ళు మనుషులు కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో జన్మించిన మర మనుషులు ఇనువులో హృదయం మొలిచనే అంటూ ఆ రోబో సినిమాలో పాట పాట పాడుకున్నట్లు ఈ ఏఐతో ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోతో కామ కామం చిగురించిందనే చెప్పాలి ఇప్పటి వరకు వ్యభిచార గృహాల్లో ఆడవాలనే చూసాం కానీ ఇకపై సైబ్రోథల్స్ హౌస్ లో నచ్చిన రోబోలతో శృంగార కోరికలు తీర్చుకోవచ్చు ఇది ఎక్కడో పాశ్చాత్య దేశంలో కాదు మన ఇండియాలోనే గోవాలో అధునాతన సైబ్రోథల్ హౌస్ ఏర్పడి ప్ర పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఇక ఇది రేపో మాపో హైదరాబాద్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తా ఉన్నాయి శృంగారంలో కూడా పాల్గొనే రోబోలు రాబోతా ఉన్నాయి హైదరాబాద్కి కూడా మరి కథ ఏంది కార్ఖం చూద్దాం శృంగారం సెక్స్ వర్కర్ పాత్రలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవచార గృహాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ గోవాలో వెలిసిన సైబ్రోథల్స్ హౌస్ హైదరాబాద్ లోని సెక్స్ టాయ్ షాప్ ఆల్రెడీ అమీర్పేట్ లో స్టార్ట్ అయిపోయింది అసలు కథ ఏంది చూద్దాం ఇవి ఎందుకు రావాలి దీని ద్వారా ఏం లాభం ఉంది ఏం నష్టం ఉందో ఫస్ట్ లాభాలు చూద్దాం లైంగిక దాడులు తగ్గే అవకాశం ప్రస్తుత ప్రస్తుత సమాజంలో ప్రస్తుత సమాజంలో కామాందులు చెలరేగిపోతున్నారు పసికందు ముదుసలి ముసలి అనే తేడా లేకుండా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు ఇలాంటి కామాందులు రోబో సెక్స్ తో అరికట్టవచ్చు మితిమీరిన సెక్స్ కోరికలు ఉన్న వాళ్లే అఘాయిత్యాలకు తెగబడుతున్నారు ప్రస్తుతం వేష గృహాలను కొంతమంది ఆశ్రయిస్తున్నా తరచు పోలీస్ దాడుల వల్ల కేసుల కేసుల పాలవుతున్నారు ఈ నేపథ్యంలో ఏ ఏఐ ఆధారిత రోబోలతో శృంగార కోరికలు తీర్చుకోవడం కోసం తీర్చుకోవడం సులభమైన పని సైబ్రోతల్ హౌజ్లు అన్ని అనుమతులతో ఏర్పాటు అవుతున్నందున అక్కడ స్వేచ్ఛగా కామ కోరికలను తీర్చుకునే వెసులుబాటు ఉంటుంది దీనివల్ల సమాజంలో కొంతమేర లైంగిక దాడులు తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్సువల్ సెక్సువల్ రోబోలు రాబోతూ ఉన్నాయి ఆల్రెడీ భారతదేశానికి ఎంట్రీ ఇచ్చినాయి బ్రహ్మాండంగా గోవాలో నడుస్తూ ఉన్నాయి గంటకింత అరగంట కింద అని చెప్పేసి మీ కామ కోరికలు తీర్చడానికి గోవాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇక రేపో మాపో హైదరాబాద్కి వచ్చే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది హద్దు మీరితే అనార్థాలు తప్పవు వాస్తవంగా ఎన్ని పాజిటివ్స్ ఉంటాయో దానికి అంతకన్నా ఎక్కువ నెగిటివ్స్ కూడా ఉంటాయి వేష వృత్తిలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మేలవించడం కొత్త ప్రమాదకరమే కొంత ప్రమాదకరమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు శృంగారం ఆనందం విషయంలో వేరే రకాల ఆలోచనలు సెక్స్ చార్ట్ బోర్డ్స్ ఎన్కోడ్ చేసే ప్రమాద అవకాశం ఉంటు ఉందంటున్నారు సెక్స్ చార్ట్ బోర్డ్స్ చాట్ కి శిక్షణ ఇచ్చే విషయంలో ఎలాంటి డేటా సెట్టింగ్లు ఉపయోగిస్తాం అనేది కీలక అంశం అంటున్నారు సెక్స్ సమయంలో మహిళలకు కలిగే లైంగిక అనుభూతిని పట్టించుకోకుండా ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అసభ్యకరంగా ఉండే థీమ్స్ హింస లాంటివి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు ఏ పోర్ను ప్రమాదకర పరిస్థితుల్లోకి తీసుకెళ్లే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తూ ఉన్నారు ఒకవేళ ఎవరైతే ఈ సైబ్రోతల్ హౌస్కి వెళ్ళి అక్కడ అలవాటు పడతారో రేపు మ్యారేజ్ అయిన తర్వాత అంటే అవి రోబోలు కాబట్టి ఎంతసేపు ఉన్నా ఏం చేసినా కూడా అవి పెద్ద వడ్డించుకోదు రేపు మ్యారేజ్ అయిన తర్వాత మీరు కూడా అదే కోణంలో వెళ్తే ఇక్కడ ఆడవాళ్ళకు కూడా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తూ ఉన్నారు అతి అధుమీరితే అనర్థాలే అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు ఒకసారి ఇంకా సైబర్ నేరాలకు ఆస్కారం ఉంది ఎట్లా ఏంది అన్నది చూద్దాం ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా ఇండియాలోనూ కొత్తగా సైబ్రోథల్స్ పేరుతో వ్యభిచార గృహాలు నడుపుతున్నారు ఈ ఆధునిక వైశ్య గృహాల్లో శృంగార సుఖాన్ని అందించే ఏఐ ఆధారిత సెక్స్ టాయిస్ ఉంటాయి ప్రస్తుతం ఈ సైబ్రోథల్స్ హౌస్ గోవాలో అందుబాటులోకి వచ్చింది అయితే ఈ ఏఐ సెక్స్ టాయిస్ రోబోల వల్ల సైబర్ క్రైమ్ జరిగేందుకు ఆస్కారం ఉందని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు సైబ్రోథల్స్ కు వచ్చే వ్యక్తుల ప్రవర్తన మానసిక శారీరక పరిస్థితి మూడ్ స్వింగ్ ను వంటి వివరాలను సెక్స్ రోబోలు సేకరించి సర్వర్లలో భద్రపరుస్తున్న భద్రపరుస్తున్నాయి కొందరు వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు కూడా సేకరిస్తున్నాయి అలాగే సుఖం కోసం వెళ్ళిన వ్యక్తులతో మాటలు కలిసి వారి పర్సనల్ డేటాను సేకరిస్తున్నాయి గోప్యంగా ఉండాల్సిన అంశాలను కూడా పంచుకోవడం ప్రమాదకరంగా మారుతుంది రోబోలు సేకరించిన సమాచారం ఇతర సంస్థలకు విక్రయించడంతో పాటు సైబర్ నేరాలు చేయడానికి ఆస్కారం ఉందని ఐటీ నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు ఓ ఓ వ్యక్తి సపోజ్ ఇప్పుడు గోవాలో ఉన్న సా సైబ్రోథల్ హౌస్కి వెళ్ళిండు ఇక రోబోతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ రోబోతో సెక్స్ చేయాలని తను వెళ్ళిండు పేమెంట్ చేస్తాడు పేమెంట్ కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది సర్వర్లో సేవ్ అయి ఉంటుంది ఆయన మాట్లాడే ప్రతి మాట రోబోతో ప్రతి మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ మూడును బట్టి ప్రతి మాట కూడా సేవ్ అయ్యే అవకాశాలు సేవ్ అయ్యే అవకాశాలు కాదు హండ్రెడ్ పర్సెంటేజ్ సేవ్ అవుతూ ఉంటాయి సేవ్ అయిన తర్వాత ఏం జరుగుతుంది సేవ్ అయిన తర్వాత ఇదే ఇదే వ్యక్తి ఈ సిచ్యువేషన్లో ఆ మాట్లాడిన మాటలన్నీ ఒక సైబర్ నేరగాళ్లకు దొరికితే వాళ్ళు కాల్ చేసి డబ్బులు పిండే ఆస్కారం కూడా ఉంది సోషల్ మీడియాకి వచ్చే ఆస్కారం కూడా ఉంది లాస్ట్కి చివరికి ఉరేసుకోక తప్పని పరిస్థితి అయితే ఉంది ఇది ఎంత పాజిటివ్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ నెగిటివ్ ఉంటుంది ఇక విదేశాల్లో బుకింగ్ సదుపాయం విదేశాల్లో ఇప్పటికే సైబ్రోతల్ హౌస్ అవుతున్నాయి ఇక్కడ ఇంటెలిజెన్స్ వీటిలో సంతోషం కోసం వారిలో విచార పోగొట్టేందుకు మాటలు కలుపుతాయి స్నేహం చేస్తాయి శారీరక సుఖాన్ని అందిస్తాయి ఈ సెక్స్ డాల్స్ వల్ల చాలా మంది యువత రిలీఫ్ ఫీల్ అవుతారు అవుతున్నారు తమ పర్సనల్ విషయాలు బాధలు పంచుకుంటూ కోరికలు తీర్చుకుంటూ స్ట్రెస్ కు దూరం అవుతున్నారు బెర్లిన్ లో సెక్స్ డాల్స్ సెక్స్ డా గంటసేపు బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది అక్కడి ప్రజలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్స్ డాల్స్ కలిసి ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారని అధ్యయనాలు పేర్కొంటున్నాయి పాశ్చాత్య దేశాల్లో పాశ్చాత్య పోకడలు మాత్రం ఉంటా ఉన్నాయి నిజంగా ఇక హైదరాబాద్లోని సెక్స్ టాయ్ షాప్ మెట్రో నగరమైన హైదరాబాద్ కు సెక్స్ రోబోలు ఇంకా ఎంట్రీ ఇవ్వకముందే మూడేళ్ల క్రితమే సెక్స్ టాయ్ షాప్ వచ్చేసింది ఐటీ కారిడార్ను దృష్టిలో పెట్టుకునేది నేను ఇందాక అమర్పేటల్లిలో కుకట్పల్లిలో సెక్స్ టాయ్ షాప్ ఓపెన్ అయింది ఇందులో స్త్రీ పురుషులకు సంబంధించిన సెక్స్ టాయ్స్ అందుబాటులో ఉన్నాయి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సర్వీస్ అందిస్తుంది షాప్ ఐదు వందల రూపాయల ఐదు వందల రూపాయల నుంచి మొదలుకొని లక్ష విలువ విలువైన సెక్స్ టాయిస్ లభిస్తున్నాయి పురుషుల కోసం ప్రత్యేకంగా సెక్స్ డ్రాల్స్ బొమ్మలను విక్రయిస్తున్నారు ఇక మహిళలకు వైబ్రేటర్ తో కూడా వైబ్రేటర్ తో కూడా సెక్స్ టాయిస్ పై ఆఫర్లు ప్రకటిస్తున్నారు ఆలు మొగలకు కలిపి కూడా టాయిస్ అందిస్తున్నారు ఈ షాప్ ఓపెనింగ్ అయిన సమయంలో మహిళా సంఘాల సంఘాలు ఆందోళన వ్యక్తం చేసిన ప్రస్తుతం విజయవంతంగా రన్ అవుతుండడం గమనహర్షం అసలు సైబ్రోథల్స్ అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం సైబ్రోథల్స్ ఇప్పటి వరకు పాశ్చాత్య దేశాలకే పరిమితమైంది వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెక్స్ టాయిస్ రోబోలను వేష్యాలుగా ఉపయోగించుకుంటారు స్త్రీ పురుషులు తమ శృంగార కోరికలను తీర్చుకునేందుకు సైబ్రోతల్స్ ను ఆశ్రయిస్తున్నారు తమ అభిరుచులకు అనుగుణంగా ఈ రోబోలతో సెక్స్ ను అనుభవించవచ్చు భాగస్వామి కోరిన విధంగా ఇక్కడ ఆడ మగ రోబోలు సెక్స్ సుఖాన్ని అందిస్తూ అందిస్తాయి రెడ్ లైట్ ఏరియాలో ఒక సెక్స్ వర్కర్ అందించలేని సుఖాన్ని ఇక్కడ అనుభవించవచ్చు ప్రస్తుతం సైబ్రోథల్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది ఇటీవల గోవాలో దీనిని ఏర్పాటు చేసి కస్టమర్లను ఆకర్షిస్తుంది అంటే ఓన్లీ ఆడవాళ్ళ కోసమే కాదు ఆడవాళ్ళు మగ ఇటు సెక్స్ రోబోలు ఆడవి ఉంటాయి మగవి ఉంటాయి అంటే ఎవరికి అనుగుణంగా ఉంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ కోరికలు తీర్చుకోవచ్చు మరి నిజంగా ఇది మంచిదా చెడుదా అంటే చెడు ప్రమాదాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఎక్కడైతే మీరు మూడులోకి సెక్సువల్ మూడులోకి వెళ్ళిన తర్వాత మాట మంతి కలిపి మీ పర్సనల్ డేటా మొత్తం చెప్పినట్లయితే మీ పర్సనల్ డేటా మొత్తం సేవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సేవ్ అయిన తర్వాత ఒకరి నుంచి ఒకరికి సైబర్ క్రైమ్ జరిగే అవకాశాలు ఉంటాయి సైబర్ నేరగాళ్ళ వలలో మీరు చిక్కుకున్నట్టే కనిపిస్తూ ఉంది ఇది పాశ్చాత్య దేశాలకు పోకడలకు మంచిదే కానీ భారతదేశం భారతదేశంలో మాత్రం ఇది మంచిది కాదు అన్న ఒక విమర్శ మాత్రం కొనసాగుతూ ఉంది స్టీల్ రావు హైదరాబాద్కి ఎంట్రీ ఇవ్వనక ఇవ్వకపోయినప్పటికీ గోవాలో ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో మెట్రోపాలిటన్ నగరాలు మెట్రో సిటీలన్నీ కూడా ఇటువంటి బిజినెస్ల కోసం బడా బడా పారిశ్రామిక వెత్తలు కూడా ఇటువంటి బిజినెస్ రంగంలోకి దిగడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్స్ రోబోలతో బిజినెస్ చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఒకవేళ హైదరాబాద్కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలా ఉండబోతుంది ఎటువంటి వ్యతిరేకత వస్తా వస్తూ ఉంటుంది లేదు అంటే ప్రభుత్వం ఏమైనా చేసే ఆస్కారం ఉందా మరి తర్వాత చూద్దాం ఇది ఓవరాల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే శృంగారం శృంగారం ఏఐతో మంచిదా కాదా రేపు రాను రాను పాశ్చాత్య దేశాల్లో విపరీతంగా విపరీతమైన పోకడలతో వెళ్ళి వాళ్ళకు సెక్స్ అంటే కామన్ అయిపోయింది చిన్న ఇక స్కూల్ లెవెల్ నుంచే ఎండ్ వరకు అట్లనే ఉంది వ్యవస్థ మన దగ్గర భారతదేశం డిఫరెంట్ డిఫరెంట్గా ఆచారాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం వ్యవస్థలని డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి మరి ఇక్కడ చూసే అవకాశం అయితే ఉంది మరి ఏం జరుగుతుందో చూద్దాం ఇది ఓవరాల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఇంటెలిజెన్స్ సెక్స్ మంచిదా కాదా బుకింగ్ సౌకర్యం వస్తుందా రాదా అంటే నడుస్తూ ఉంటాయి ఇక్కడ ఓయో రూమ్లు అయితే విపరీతంగా నడుస్తూ ఉంది ఓయో రూమ్లలో నార్మల్ సెక్స్ నడుస్తూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా హైదరాబాద్కి ఎంట్రీ ఇచ్చే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది ఇది ఓవరాల్గా Uh, sexual ఆర్టిఫిషియల్ intelligence కి సంబంధించిన ఇష్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూస్తూనే ఉన్నాడు క్యూడియోస్ థ్యాంక్ యూ క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్ క్యూ న్యూస్ ఏడిఎస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ను సంప్రదించండి